విమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము చేస్తున్నా గానీ ఈ మధ్య మీకు తెలుసు కొన్ని కేసెస్ కొన్ని సెన్సేషనల్ కేసులు లాగా అవుతున్నాయి సో సిపి సార్ ఎక్కువగా ఈ టీజింగ్ అనేది ముందు ప్రైమరీ స్టేజ్లో మనం ఇది బర్డ్ స్టేజ్లో కట్ చేస్తే పెద్ద పెద్ద క్రైమ్స్కి దారితీయదని చెప్పారు సో సిపి గారి ఆదేశాల మేరకు మేము ల్యాండ్ ఆర్డర్ పోలీసు ప్లస్ టీమ్స్ కలిసి ఈరోజు డిఫరెంట్ ఏరియాస్ రాజమండ్రి కమిషనరేట్లు అంటే కుషాయిగూడ మల్కాజ్గిరి ఎల్బి నగర్ ఈ మూడు చోట్ల కూడా హాట్స్పాట్స్ చూసుకొని మేము ఈ స్క్వాడ్స్ వైజ్గా డివైడ్ అయ్యి లోకల్ పోలీసు ప్లస్ ఇష్యూ టీం వాళ్ళు కలిసి రైడ్ చేయడం జరిగింది ఇక్కడ మేము చేసేటువంటి కుషాయిగూడలో మొత్తం 50 మెంబర్స్ దొరికారు మా టీమ్ టీచర్స్ అంటే వీళ్ళని ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి మేము రెక్కీ చేసి పట్టుకోవడం అనేది జరిగింది సో అందరికీ కూడా వీడియోగ్రఫీ తీయడం కూడా జరిగింది ఎక్కువ మంది మైనర్స్ ఉన్నారు టోటల్ 50 మెంబర్స్ ఇక్కడ కుషాయిగూడ లిమిట్స్లో దొరికారు 20 మెంబర్స్ మల్కాజ్గిరి ప్లస్ ఉప్పల్ ఏరియాలో దొరికారు ఒక 10 మెంబర్స్ ఎల్బీ నగర్ దొరికారు వీళ్ళందరినీ కూడా మైనర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తాము అలానే పెద్దవాళ్ళకి అంటే మేజర్స్కి పెట్టి కేసెస్ వేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ టైం కాబట్టి ఎఫ్ఐఆర్ సేవ రిజిస్టర్ చేయట్లేదు జస్ట్ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళని వదిలేయడం జరుగుతుంది టేక్ యాక్షన్ ఫర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్స్ బట్ పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే యువతకి ప్రత్యేకంగా అనవసరంగా ఇట్లా వచ్చి ఇలా బస్ స్టాప్ల దగ్గర ఆటో స్టాండ్ దగ్గర ఇంతమంది గుమిగూడి ఉంటే లేడీస్కి వెళ్ళటానికి పోవటానికి వాళ్ళు చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇలా ఏమీ చేయకూడదు అసాంఘిక శక్తులుగా తయారవుతున్న తర్వాత ముందు ఇక్కడ చేయకపోతే అని సో సిపి గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఆడపిల్లల సేఫ్టీ రాచకొండ కమిషనరేట్ అలానే తెలంగాణ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దాని వంతుగా మేము ఈ స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతా కూడా దీనికి మీడియా వారు కూడా సహకరించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ